వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. సో ఫ్రెండ్స్, ఎలాగైతే మంచి కార్తిక్ అన్న ఫ్యాన్స్ కి అయితే మంచి అప్డేట్. ఖైదీ 2 ఎప్పుడు, ఖైదీ 2 ఎప్పుడు అన్నారు కదా. నిన్నైతే ఒక రీసెంట్ గా ఒక ఈవెంట్ అయింది. ఈవెంట్ అయితే చెప్పిండ్లు త్వరలో చలో ఢిల్లీ అని చెప్పింది తెలుసు. ఖైదీ 2 అయితే అప్డేట్ అయితే వచ్చింది. మొన్ననే కార్తిక్ గారు మొన్న ఈవెంట్ లో కాలేజ్ ఈవెంట్ లో ఆన్వర్స్ డే లో చెప్పిండు ఖైదీ 2 త్వరలో మేము షూటింగ్ మొదలు పెడుతున్నాం అని చెప్పింది తెలుసు. లోకేష్ డైరెక్టర్, ఆ డైరెక్టర్ ఏ సినిమా తీసినా ఖైదీ ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే ఆ స్టోరీ వాళ్ళు ఎంత అయినా కూడా లారీ డైవర్ గా మన కార్తిక్ గారు అంటే కార్తిక్ అన్న ఏ సినిమా తీసినా కూడా ఏ జోనర్ తీసుకున్నా కొత్తగా సర్కారు సర్దార్ సినిమా తీసుకున్నా కొత్తగా సర్దార్ 2 కూడా రాబోతుంది. అంటే ఏ సినిమా తీసుకున్నా ఒక పాయింట్ ఆఫ్ మీద ఒక స్టోరీ మీద వెళ్తాడు. అంటే ఇంట్రెస్టింగ్ స్టోరీలు ఇంట్రెస్టింగ్ సినిమాలు తీస్తాడు. అదే ఖైదీ 2 కూడా ఎప్పుడని మొన్న అంటే స్టూడెంట్స్ అడిగితే ఖైదీ 2 త్వరలో రిలీజ్ అవ్వ అంటే త్వరలో షూటింగ్ స్టార్ట్ అవబోతుంది అని చెప్పిండు. ఇదైతే గుడ్ న్యూస్. ఎందుకంటే కార్తిక్ అన్న ఫ్యాన్స్ తెలుగులో ఉన్నారు, తమిళ్లో, హిందీలో ఏదైనా కార్తిక్ అన్న ఫ్యాన్స్ ఎంత మనకు కూడా తెలుసు. మనం కూడా వెయిటింగ్ ఆ సినిమా కోసం. త్వరలో అయితే షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. కానీ దాంట్లో హీరోయిన్ మాత్రం కొత్త హీరోయిన్ పెడతానంట. మన తెలుగు వాళ్ళు కూడా కొంతమందికి ఛాన్స్ ఇచ్చినట్టు అనిపించింది ఖైదీ 2 లో. ఎందుకంటే ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళ అని కాదు, ప్యాన్ ఇండియా సినిమాలు అయిపోయింది. వాళ్ళ యాక్టర్స్ మన దగ్గర వేస్తున్నారు, మన యాక్టర్స్ తెలుగులో, తమిళలో, హిందీలో కూడా వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మన అంతా మిక్స్ అయ్యి లోకేష్ గారు ఒక మంచి థాట్తోనే ఒక మంచి లైన్ మీద వెళ్ళబోతున్నారు. మన తెలుగు యాక్టర్స్ కూడా చాలా మందికి ఛాన్స్ ఇచ్చినట్టు, ఖైదీ 2 లో ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ అయితే మొదలవుతుంది. లోకేష్ గారు, డైరెక్టర్ గారు చెప్పారు, మళ్ళీ హీరో గారు కూడా చెప్పారు ఖైదీ 2 కోసం అయితే వెయిట్ చేద్దాం. ఎందుకంటే కార్తిక్ అన్న యాక్టింగ్ కి ఎంత మంది ఫీల్ అవుతారో తెలుసు. ఎంత న్యాచురల్ గా చేస్తాడు కార్తిక్ అన్న. ఈ సినిమా కోసం అయితే వెయిట్ చేద్దాం. త్వరలో అయితే ఈ సినిమా షూటింగ్ అయితే మొదలవబోతుంది. సినిమా కోసం అయితే వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.